ఒక మనిషి ఎలా చనిపోతాడు అన్నది ఉదాహరణకు ఒకరేమో ముఖం మీద చిరునవ్వుతో మరణిస్తే మరొకరు యాక్సిడెంట్ వల్ల మరణించవచ్చు మరెవరో తగలబడిపోవచ్చు మా నాన్నగారికి కార్ యాక్సిడెంట్లో ఇలానే జరిగింది అంటే దీని అర్థం వాళ్ళు సరిగ్గా జీవించలేదు అన ఎందుకంటే అది ఆయన చేసిన పొరపాటు వల్ల జరిగింది ఇది ఆయన జీవితం గురించి ఏం చెబుతుంది ఆయన పొరపాటు వల్లే కారు తగలబడిపోయిందా చూడండి మరణ సమయంలో ఎవరైనా చిరునవ్వు చిందించాలి అంటే ఖచ్చితంగా ఆ మనిషి ఎంతో విశ్రాంతిగా జీవితం జీవించినట్లే మరణం ఆసన్నమైనప్పుడు ఆయన చిరునవ్వుతో వెళ్లిపోగలిగారు అంటే ఖచ్చితంగా ఆ మనిషికి జీవిత ప్రక్రియ మీద కొంత పట్టు ఉన్నట్లే అవునా కాదా మీకు మరణం సంభవిస్తోంది ఈ క్షణాన్ని మీరు చనిపోతుంటే కనుక ఈ క్షణంలో మీరు చిరునవ్వుతో వెళ్లగలగాలి ఎందుకంటే చాలామంది తమ జీవితంలో ఎప్పుడూ నవ్వలేరు అవునా కాదా ప్రజలు అలా నడుస్తున్నారు ఇది వసంతకాలం అయినా వారి ముఖం మీద చిరునవ్వు కనిపించదు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ చిరునవ్వుతో పలకరిస్తోంది కానీ వీళ్లు మాత్రం ఇలా ఉంటారు అలాంటి వాళ్లు మరణక్షణంలో నవ్వగలరా అవకాశమే లేదు మరణక్షణాల్లో ఎవరైనా చిరునవ్వు చిందించగలిగారంటే వారికి మరింత నియంత్రణ ఉంది జీవిత పరిస్థితుల పట్ల మరింత పట్టుందని అర్థం అవునా ఎవరో కారు ప్రమాదం వల్ల మరణిస్తే అది వాళ్లు జీవించిన విధానాన్ని సూచించకపోవచ్చు నేను అద్భుతమైన జీవితం గడిపుండొచ్చు కాని ఈ రోజున నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను వంద మైళ్ల వేగంతో వెళ్తుంటే ఒక్క పొరపాటు చేస్తే ఆ ఒక్క పొరపాటు నా జీవితాన్ని అంతం చేయగలదు అవునా అందుకని దానికి నేను జీవితాన్ని ఎలా గడిపాను అన్నదానికి ఎటువంటి సంబంధం లేదు ఏదో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్క పొరపాటు జరిగింది అది ప్రాణం తీయగలదు ఒక కారులోను లేదా ఒక ఆఫీసులోను లేదా ఎక్కడైనా సరే మీరు తగలబడిపోతే మౌనంగా కూర్చుని నవ్వుతూ చనిపోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే మీ శరీరం ఇంకా పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది అందుకని చావు తొందరగా రాదు కాని శరీరం కాలిపోతోంది కాలిపోవడం వల్ల మీరు చనిపోతారు ఇప్పుడు మరే కారణం చేతనైనా ఎవరికైనా ప్రాణం నిష్క్రమిస్తున్నట్లయితే వృద్ధాప్యం వల్ల గాని మరేదైనా కారణం వల్ల ప్రాణశక్తి ఉత్తేజం కోల్పోతుంది అప్పుడు తేలిగ్గా ప్రాణం పోతుంది మీ శరీరాన్ని చీల్చదు మీకు మీ శరీరానికి మధ్య కొంత బంధనం ఉంది ఒకవేళ మీ జీవశక్తులు ప్రస్తుతం చాలా ఉత్తేజంగా ఉంటే అది శరీరాన్ని తేలిగ్గా వదిలిపెట్టదు కాలం గడుస్తున్న కొద్దీ కేటాయించిన కర్మ లయం తప్పుతూ ఉంటే అప్పుడు మీ జీవశక్తులు కూడా లయమవుతూ ఉంటాయి జీవశక్తి ఆ ఉత్తేజాన్ని కోల్పోతే ప్రాణం శరీరం నుంచి ఎంతో తేలిగ్గా జారిపోతుంది అందుకని అలాంటి సమయంలో ఒక మనిషి చిరునవ్వుతో మరణించేందుకు అది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే మిమ్మల్ని మీ శరీరం నుండి విడదీయడం చాలా సులువు అది పక్వానికి చేరింది కాబట్టి అది ఇంకా పరిపక్వం కాకముందే మీరు కృత్రిమ పద్ధతుల్లో బలవంతంగా దాన్ని చీల్చాలని చూస్తే అలాంటి స్థితిలో నవ్వుతో ప్రాణం వదిలేయడం కష్టమే కాని అసాధ్యం కాదు ఇంకా సాధ్యమే ఇప్పుడు నా కారు గుద్దుకుని నేను చనిపోతూ నా శరీరంలో అన్ని ముక్కలు ముక్కలైపోయినా అప్పుడు నేను ఓరి దేవుడా ఇంత జీవితం జీవించిన తర్వాత ఈ కారు గుద్దుకోవడం వల్ల ఇలా ప్రాణం పోతుందా అని నవ్వుతూ మరణించడం సాధ్యమే నేను అలానే చేస్తాను ఒకవేళ నేనలా చనిపోతే నుజ్జునుజ్జైన కారులో మీకు నేను ఒక చిరునవ్వుతోనే కనిపిస్తాను జీవితం ఇంత వ్యంగ్యంగా ఉంటుందా అని చూస్తాను ఎంత పిచ్చగా డ్రైవ్ చేశాను నా కారు ఇవాళ ఇలా గుద్దుకోవాల్సి వచ్చిందా ఇది ఎలాంటిదంటే ఓ గొప్ప రేస్ ఛాంపియన్ కార్ని పార్కింగ్ నుండి తీస్తూ గుద్దుకుని మరణించినట్టు బహుశా తన నవ్వగలడేమో అవును హోరి దేవుడా నేను ఇన్ని రేసులు చేసిన తర్వాత ఇక్కడ నా కారుని బయటికి తీస్తూ చనిపోతున్నాను అనుకోవడం సాధ్యమే కాని అందుకు కొంత సమతుల్యం అవసరం కానీ సాధారణంగా మీ జీవితం ఉత్తేజంగా ఉన్నప్పుడు దాన్ని మీ శరీరం నుండి విడదీయడం అంటే అందులో హింస ఉంటుంది నొప్పి ఉంటుంది అందుకని అలాంటి సమయంలో నవ్వడం కష్టమే ఇక్కడ నవ్వుతూ ఉన్నారా లేదా అన్నది కాదు సమస్య మీరు ఎంత ఎరుకతో వెళ్తున్నారు అన్నది అసలు విషయం మీరు ఎరుకతో ఉన్నప్పుడే నవ్వగలరు అవునా మీరు ఆ పరిస్థితుల్లో చిక్కుకుపోతే మీరు నవ్వలేరు వీధిలో వెళ్లే ప్రజలు ముఖ్యంగా యూరప్లో అసలు చిరునవ్వు నవ్వరు వాళ్ల జీవితంలో ఏదో జరగరాని జరిగిందని కాదు వాళ్ళు వాళ్ల పిచ్చితనంలో చిక్కుకుపోయారు వాళ్ళు అంతగా చిక్కుకున్నప్పుడు వాళ్ళు ఓ యువరాజులా జీవిస్తున్నా కాని వాళ్లు చిరునవ్వు చిందించలేరు ఎందుకంటే వాళ్ళ జీవితంలో చిక్కుకుపోయారు వారి జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల కాదు అవునా వాళ్లు తినకపోవడం వల్ల చిరునవ్వు చిందించడం లేదు అనుకోకండి వాళ్లు నవ్వకపోవడానికి కారణం వాళ్ల జీవితంలో చిక్కుకుపోయారు అంతా సజావుగా జరుగుతూ ఉండొచ్చు మీ మరణ సమయంలో మీకు చిరునవ్వు చిందించే సామర్థ్యం ఉంటుందా లేదా అన్నది మీరు జీవితంలో ఎంత చిక్కుకుపోయారో చూపిస్తుంది ఎలాగూ వస్తే హాయిగా నవ్వుతూ చావడం మంచిది అవునా నా దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నవ్వుతూనే పోవాలి వాళ్ళు నవ్వుతూ జీవించాలి కాని ఖచ్చితంగా నవ్వుతూ మరణించాలి మీరందరూ నవ్వుతూ పోవాలి